ఓటీఎస్ ఎవరు కట్టకండి, ఎవరు భయపడకండి. ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఉన్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో తెదేపే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పిస్తూ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు వినతి పత్రాన్ని సమర్పించిన మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఈ నేపథ్యంలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓటీఎస్ వద్దు, ఎవరూ భయపడకండి, ఎవరికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు, 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఒక్క నెలలోపు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి మీ ఇళ్లకు పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. గుమ్మేట్ తక్కువ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఓటీఎస్ పథకమని ఎన్టీ రామారావు కాలంలో అంటే మీరెట్లా పిల్లోళ్ళు ఎవరు పుట్టిండేళ్ళు 84 ఎన్టీ రామారావు కష్ట ముఖ్యమంత్రిగా ఇండ్లు ఇచ్చినాడు. అప్పటి నుండి ఇంతవరకు ఇచ్చే పథకాలు అన్ని కూడా అనేకం కట్టినారు. అందులో భాగంగానే అన్ని కూడా అది 10,000 కడితే రద్దు చేస్తామంటున్నారు. 10,000 కడితే అప్పుడే 60,000 వీలు ఇచ్చినారు, 3,000 రద్దు, 3,000 సబ్సిడీ, 3,000 అప్పు అని అనుకున్నారు. ఎవరు ఇంతవరకు అప్పు కట్టిన పాప అనుకోలేదు. కానీ అదేవిధంగా ఈనాడు పరిస్థితి అయితే ఎంత అధ్వానంగా ఉందంటే అందరికీ 10,000 అంటే మేమన్నా రాసిస్తామట. చంద్ర ఎన్టీ రామారావు అయిన తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత ఎవరు కట్టద్దండి. మేము వచ్చిన తర్వాత రద్దు అన్ని కూడా రద్దు చేసి మీకు కావాల్సిన రిజిస్ట్రేషన్ 100 రూపాయలు కట్టొద్దండి. వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే, ఏం అనుమానం లేదు, వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా 100 రూపాయలు అన్ని పాత అందరూ వ్యతిరేకం చేసుకున్నారు. ఇన్నాళ్ళు ఉద్యోగులు అనుకున్న ఉద్యోగులు కూడా పూర్తిగా మేము అనుకుంటే మాకు 60,000 ఓట్లు ఉండేవి. ఆ 60,000 ఓట్ల ఖచ్చితంగా మేము అనుకుంటే ప్రభుత్వాలు మారుతామని చెప్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాగుంది, చంద్రబాబు నాయుడు పథకాలు అంచేలా బాగున్నాయి అని చెప్తున్నారు ఉద్యోగస్తులు కూడా. కాబట్టి రాబోయే పథకం తెలుగుదేశమే కాబట్టి మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం. ఎవరు కట్టొద్దండి, దయచేసి అందరు ప్రజలకు విన్నపం, ఏ పరిస్థితుల్లో కూడా డబ్బులు కట్టొద్దండి. 24 మామూలుగా నియోజకవర్గానికి 1,000 తెచ్చుకుంటూ వచ్చాడు, 6,000 రూపాయలు అప్పుడు కాస్ట్ ఇంటి కాస్ట్. తర్వాత అట్లే దాదాపు 40 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రభుత్వం అందరూ మారినారు. ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా హౌసింగ్ మీద వసూలు అప్పు వసూలు చేయాలని డిమాండ్ చేసి రాక్తారా లేవు. ఈయనకి ఆడ అప్పు పుట్టుక ఈ కరువు అదృష్టి నుండి దాదాపు ఎక్కడ చూసినా రాయలసీమ జిల్లాలో కోస్తాల్లో కూడా ఎక్కువ వర్షాలు పడి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు కనీసం పెట్టిండే పెట్టుబడి కూడా రావడం లేదు. అలాంటి సందర్భంలో ఈయన ఓటీఎస్ పథకం పెట్టే బలవంతంగా గ్రామాల్లో పోయి బలవంతంగా వాలంటీర్లు పట్టుకుని డబ్బులు వసూలు చేయడం కరెక్ట్ కాదు. అది దానికి మా పార్టీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారము మేము గ్రామాల్లో ప్రతి కార్యకర్తని సైతాన్ని చేసి ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది లేకపోతున్నట్టు డబ్బులు గత పాలకులు ఎన్టీ రామారావు గారు అయితే ఇందిరాగాంధీ అయితే కూడు హార్దిక్ అనే పథకం ఏర్పాటు చేసి అందరికీ 2 రూపాయల కిలో బియ్యం ఉండడానికి ఒక గూడుగా 6,000 రూపాయలతో ఇల్లు మంజూరు చేసిన దానికి నువ్వు ఈ రోజుతో 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకేదో మబ్బె పెడుతున్నావు. మీకు దానిలో రెగ్యులరైజ్ చేస్తున్నాం. 10-15 సంవత్సరాలు ఉంటే ఎవరుంటే వాళ్ళదనే ఈ కాలంలో నువ్వు ఇస్తే నువ్వు పత్రం ఇస్తే ఏమి ఈకపోతేనేమో దాంట్లో ఉండేది మేమే. మా ఇంటికి నువ్వు మళ్ళీ ఇచ్చేది ఏంది జగన్ రెడ్డి? 10,000 రూపాయలు నీకు జీతాలు ఇవ్వడానికో లేకపోతే నీ అవసరాలకో నీ బొక్కసం పూడ్చుకోవడానికో వసూలు చేయాల్సిన సంకల్పం ఏం? ప్రజలతో ఎవరైనా సంక్షేమం, నేను సంక్షేమం నడుస్తున్నా, నువ్వు ప్రజల నుంచి 10,000 రూపాయలు వసూలు చేసుకుని నువ్వేం సంక్షేమం చేస్తున్నావు? ఓ పక్క అమ్మ ఒడి అని ఇస్తూ నాన్న బుడ్డి ద్వారా లాగేసుకుంటున్నావు, ఇంకొక స్కీమ్ ఇస్తూ ఇలా 10,000 రూపాయలు నాకు కట్టండి అని లాగేసుకుంటున్నావు. నువ్వు ఏ రకంగా సంక్షేమ పాలన? ఇది చేత కాకుండా నీ చేతగానితనంతో ప్రభుత్వాన్ని ఎలా నడపాలో నీకు చేతగానితనంతో నువ్వు నీకు తెలియక ఈరోజు ప్రజలపైన పడి దోచుకుతినాలని చూస్తున్న నీవు పాలించడానికి ఒక్క నిమిషం కూడా నీకు అర్హత లేదు. దయచేసి నీకు అందరూ ఆ రోజు ఎవరైతే జనం కావాలి జగన్ అన్నారో ఈరోజు పోవాలి జగన్ అనేసి ఆ ప్రచారం ఊపందుకున్నది, అది ఉప్పెళ్ళలా ప్రతి ఒక్కరి మనసులు కదిలిచ్చి భవిష్యత్తులో పోవాలి జగన్ అందరూ పాడి నిన్ను ఇంటికి పంపిస్తారు నాయన. నువ్వు ఈ 10,000 కట్టేసుకునేది మానుకో దయచేసి.
ఇదే మా డిమాండ్. థ్యాంక్ యూ.